హలో 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 నీకు చాలా కష్టాలు రా, కొలెస్ట్రాల్ రా, పళ్ళు రాలిపోతాయి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, చెడ్డ పిల్లలు కూడా వచ్చారా, కళ్ళు కనపడతలేదా? అందరికి నమస్కారాలు చెప్పు. ఏ నువ్వు చెప్పవా? ముందు నువ్వు చెప్పాలి. అందరికేనా? అందరికీ చెప్పాలి. ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, మీ మామకి, మీ తాతకి, వాళ్ళు ఒక్క తండ్రి తిన్నారు నాన్న. ఒక్క తండ్రి ఎక్కడ పడితే తెలుసా? నేనా మాట్లాడుతున్నావా? నువ్వు వస్తావా? మాట్లాడతా, పిల్లలతో మాట్లాడతావా? మాట్లాడు. ఎవరిని పిల్లను? ముందు ఒక అబ్బాయిని పిలుస్తా, చక్కగా మాట్లాడి. హలో, ఎవరు వచ్చాడు? పవన్ కళ్యాణ్. ఏం పేరు అమ్మా? ఏం పేరు? ఆడ ఒక్క మీద, ఆడ ఒక్క మీద రెండు చుక్కలు పడ్డాయి చట్టలో. ఎవట్లారా? పాటలు వచ్చా? నీకంటే పాటలు వచ్చమ్మా. చెట్టి చెలకమ్మా, నీ పెళ్ళం కూడా తిందా? అడగరా. టింగిల్ టింగిల్ ఇష్టం, టింగిల్ టింగిల్ ఇష్టం. మీ పెళ్ళయిందా? నీకంటే పెళ్ళయిందా? అది ఇంకా చదువుకోవాలి. మా తెలుసులే, చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, తర్వాత పెళ్ళం వస్తుంది. పాడుతావమ్మా? హాయ్. రోజు స్కూల్కి వెళ్తున్నావా? రోజు అటు స్కూల్కి వెళ్తున్నావా? రోజు వినాయక చవితికి వెళ్ళావా? చవితికి ఆదివారం స్కూల్ ఉండదు, అక్కడ ఉంటుంది, వెళ్ళి చూసుకోరా. ఏంటంటే చదిసేరు మా వాడు చాలా ఇష్టాలు, నీ కొలెస్ట్రాల్. వాయ్, ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది మాట్లాడుతుంట. తెలుసు ఈ అమ్మాయి? తెలుసా? ఎవరి అమ్మాయి? అనుష్క. ఏమిటండి కాళికాదేవిలాగా? ఏమో లాలి తెలుసా అండి కాళికాదేవిలాగా? అనుష్క నీకు తెలుసా? ఎవరు అనుష్క? సర్వేట్రా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఐశ్వర్య. నిశ్చైశ్వర్య. ఎరా నీకేమన్నా చెవుడా? ఏట్రా మొగుడా? మనం ఒక ఊరు వచ్చినప్పుడు ఆడపిల్లతో ఎలా మాట్లాడాలి? నోటితో. ఆడవాళ్ళని ఎలా చూడాలి? కళ్ళతో. ఒరే మనం ఎక్కడ ఉన్నావు? ఇక్కడే. మనం భారతదేశంలో ఉన్నావురా? అందరూ తెలుసు రాదు. పాకిస్తానా? నీ పిల్లకి హోకేస్తా. నా పిల్లకి మన దేశంలో ఆడపిల్లని తల్లిగా చెల్లిగా చూసి గౌరవించాలి. నేను అందరిని అలాగే చూస్తా. నిజంగా మీ ఆవండి? అమ్మ పాటలు వచ్చాను. నువ్వు పాడవా నా కోసం? ఏ పాట కావాలి? నువ్వు పాడరా పాట? నీకు వచ్చా? నాకు పాత పాటలు వచ్చాయి. ఏడవరా?
రావోయి చందమామ కుక్కలొస్తున్నాయి. నువ్వు పాడితే సమం వస్తుందా? కుక్కలు వస్తారా? కొత్త రావా? కొత్త పాటలా? ఏ పాట కావాలి నీకు? కొన్నా కొన్నా మావిడ తర్వాత ఈ డ్యాన్స్ చేస్తారంట. నాకు పాత ఇవ్వచ్చు, ఇంకోటి పాడినా ఏదోటి ఆడారా? మాటే మాడక్క వాయేనా రావు. జగమే మాయా నైంటి తేరా పళ్ళు రాలిపోతే మీ డాడీ ఉన్నారమ్మ. ఇక్కడ ఎక్కడ ఉన్నారు మీ డాడీ అంటే? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ మామగారు? ఎక్కడ రే చెట్టు పడేస్తాడు. ఇందాకేం చెప్పాను? నాతో పన్నెండు లేదు. నేను సినిమా తెస్తుందా? సినిమా తెస్తున్నావు. నేను డాడీ నిర్మాత. నేను డాడీ నిర్మాత. మీరెవరు? నేనే అన్నగాడిని. హీరోయిన్ ఎవరు? ఈ అమ్మాయి. వాళ్ళ డాడీ నిర్మాత, హీరోయిన్ ఈ అమ్మాయి, నువ్వు హీరో. మరి విలన్ ఎవరు? నువ్వు ఉన్నావుగా చెత్త కొట్టేస్తా. డిస్కో 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 డిస్కో. నేను వెళ్ళనా? సినిమా పేరు ఏం పెడతావు? పగలి ఎవరో రాత్రి అవ్వలో డేటీఎస్ సౌండ్ ఎలా ఉందో టైట్. బాయ్ డ్యాన్స్ నేర్చుకో. ఇల్లమ్మా ఇక్కడే షూటింగ్. శ్యామగారు వాయిస్ బాగుంది. శ్యామగారు వాయిస్ బాగుందా? డబ్బింగ్ పెట్టుకుంటా. డబ్బింగ్ డిస్ప్లే. ఓకే ఓకే సరే. మనం ఎవరు అందరికీ ఇక్కడ పరిచయం అవ్వాలి. అవునయ్యా. నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు టక టక ఆన్సర్ చెప్పాలి. అడవయ్యా. నీ పేరేంటి? టక. ఎవరు? టక టక. రే నేనే పడిగా నువ్వేం చెప్తున్నావు? చెప్తాను. ఏంటది తగడగా? నా ఉద్దేశం అంటే స్క్రీన్గా చెప్పమని. నీ పేరేంటి? ఎండక వెంకయ్య. ఏ ఊరు? అమెరికా. మొన్న అమలాపురం ఉన్నావు? అమెరికా. అమెరికా? అమెరికా వెళ్ళిపోయా? ఎలా వెళ్ళావు? విమానంలో. ఎవరు వెళ్ళారు? నేను ఈ అమ్మాయి. అమెరికా వెళ్ళకి అంత డబ్బు ఎలా వచ్చాడు అయ్యా? పాల వ్యాపారం చేశాడు అయ్యా. పాల వ్యాపారం నుంచి అంత డబ్బు సంపాదించావు? అంటే పాలల్లో నీళ్లు కలిపేసేవాడు అన్నమాట. లేదు గురు, ఒక్క చుట్ట కలపాలా? నీళ్ళల్లోనే పాలు కలిపా. అది లెక్క చికెన్ ముక్క. థ్యాంక్ యూ సతీష్ గారు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. జై గణేష్ మహారాజ్కి. అందరికి ఇస్తే గట్టిగా చెప్పట్లు. చాలా రోజుల తర్వాత నన్ను కలవడానికి వచ్చారండి. ఈ సరదాగా ఇక్కడ ప్రోగ్రామ్ అంటే కూడా తీసుకొచ్చాను. బొమ్మ నాదే కదా, నన్ను తిడతాను. ఓ చాలా గట్టి తిరుగుతుంది అది. రైట్, ఒకసారి గట్టిగా చెప్పట్లు. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మొదటి ఒక ఐటెం నా చేతిలో పెట్టింది ఈయన. థ్యాంక్ యూ గురువు గారు. ఈయన మ్యాజిక్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. మన కోసం ఒక మ్యాజిక్ చేసి